ప్రకాశం జిల్లా చీరాల తహసీల్దార్ కార్యాలయం వద్ద మూడో రోజు కొనసాగుతున్న గ్రామ రెవెన్యూ సహాయకుల సమ్మె. ఈ సందర్భంగా గ్రామ రెవెన్యూ సహాయకుడు మాట్లాడుతూ, ఆ రోజుల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయవాడ అలంకార థియేటర్లో నేను అధికారంలోకి రాగానే 20,000 రూపాయల జీతం ఇస్తానని, డిఏ కూడా ఇస్తానని, అదేవిధంగా పర్మనెంట్ చేస్తానని హామీ ఇచ్చారని అన్నారు. అధికారంలో వచ్చిన తర్వాత ఆ విషయాన్ని మర్చిపోయారని, ఇప్పటికైనా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సానుకూలంగా స్పందించి ఆదుకుంటారని ఆశిస్తున్నామని అన్నారు. రాష్ట్ర కమిటీ విఆర్ఏల సంఘం పిలుపు మేరకు మేము చిరాల మండలం ప్రకాశం జిల్లా తహసీల్దార్ ఆఫీస్లో విఆర్ఏ నిరసన వ్యక్తం చేస్తున్నాం. మునుపుట్లో జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఎన్నో హామీలు ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాకు విజయవాడ అలంకార థియేటర్లో మేము విఆర్ఏ ధర్నా చేస్తుంటే మా విఆర్ఏ ధర్నాకు హాజరయ్యి మా ప్రభుత్వం వచ్చిన వెంటనే మీకు 1,000 ఇస్తానని, డిఏ పెంపించేస్తానని, ప్రమోషన్ ఇస్తానని చెప్పాడు. కానీ వచ్చి 3 సంవత్సరాలు అయింది, ఇచ్చిన డిఏలు మళ్ళీ వెనక్కి తీసుకుంటున్నాడు, శాలరీ పెంచలేదు. కనుక ఈ నిరసన వల్ల మేము జగన్మోహన్ రెడ్డి గారు ఓటే చెబుతున్నాము, మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఈ నిరసన వ్యక్తం చేస్తున్నాం.